కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 541వ నామం ఓం అగ్నయే నమః. అగ్నిస్వరూపుడు ఆయనే. వేదభారతి ఏం చెప్తుంది మనకి? అగ్నిర్దేవానాం అవమహ విష్ణు పరమహ. దేవతలందరిలోకి అగ్ని చిన్నవాడు, విష్ణువు సర్వోత్కృష్టమైనటువంటి దైవము. కానీ అగ్ని అని ఆయనే కీర్తింపబడుతున్నాడు. ఎందుకంటే ఆయనే అగ్నిస్వరూపుడు. ఆయన ఎలా అగ్నిస్వరూపుడు అవుతాడండి అంటే, అగ్ని కూడా వెలుగు అనేటువంటి అంతరాత్మగా ఉండేవాడు ఆయనే. దాహకత్వం అనేటువంటి శక్తినిచ్చినటువంటి వాడు ఆయనే. అగ్ని ద్వారా పచనము చేయించేటువంటి వాడు ఆయనే. ఆ యొక్క అగ్ని శరీరి ఎవరు అంటే ఆయనే. అగిధాతువుకు కుటిల గతి అర్థము కాబట్టి కుటిలల యందు కుటిల బుద్ధి చూపేటువంటి వాడు. విశ్వ జన్మస్థితి విలయంబులు ఎవ్వని వలన ఏర్పడు. ఈ యొక్క విశ్వస్థితి ఎవరి వల్ల ఏర్పడుతోంది? ఈ యొక్క లయము ఎవరి వల్ల ఏర్పడుతోంది? అనువర్తనమున వ్యావర్తనమున కార్యములం అభిజ్ఞుడై తాన రాజగుచు చిత్తమున చేసి వేదంబులు అర్జునకు విదితములు గావించే ఎవ్వరు బుధులు మోహింతురు ఎవ్వనికి ఎనమావులు నీట కాజాదుల నీట గాజాదుల అన్యోన్య బుద్ధి తానడరునట్లు త్రిగుణ సృష్టియందు దీపించి సత్యము భంగిదోచు స్వప్రభా నిరస్త కుహకుడెవ్వడు అతని కోరి చింతించద అనఘ సత్యు పరుని అనుదినంబు. అలా జీవుని యందు ఉంటూ జీవుని వల్ల కాకుండా సత్యస్వరూపుడై చిత్తమందు ఎప్పుడూ కూడా భూతహితాన్ని కోరుకుంటూ ఉండేటువంటి వాడు, అటువంటి వాడు అగ్నికి అంతర్యామిగా ఉన్నాడు. కనుక మనం ఓం అగ్నయే నమః అంటే మనం అగ్నియందు ఏవైతే సమర్పణం చేస్తూ ఉన్నామో అవి అందరికీ వెళ్తూ ఉంటాయి. అందుకే అగ్నిముఖావై దేవాహ అని అన్నారు. కాబట్టి సమస్త దేవతలకి కూడా చేర్చేటువంటి వాడు ఏ అగ్ని అయితే ఉన్నాడో ఆ అగ్ని ఎవరు అంటే శ్రీనివాస స్వామియే అని చెప్పి ఈ 541వ నామం చెప్తున్నది. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి నామములు, ఎంతో మహదార్థభూతములు ఈ యొక్క నామములు. వీటిని ఎంత అనుశీలనం చేస్తే అంత ఆనందం కలుగుతుంది. ఎంతగా వీటి తత్వాన్ని మహత్వాన్ని గ్రహిస్తే అంతగా ఆత్మోన్నత్వం మనకు కలుగుతుంది. కనుక వెంకటేశ్వర స్వామి సహస్రనామములు అంటే అవి అద్భుత తపోరూపమునకు అక్షరాకృతి వహించినటువంటివి, కానీ అక్షరముల గుంపు మాత్రము కాదు. కనుక వెంకటేశ్వర సహస్రనామములు నిత్యము ఎవడైతే అనుసంధానం చేస్తాడో వాడు సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మని అనుదినం దర్శించినటువంటి పుణ్యాన్ని పొందుతూ ఉన్నాడు. కనుక మహాద్భుతమైనటువంటి సహస్రనామాల్లో ఓం అగ్నయే నమః. అగ్ని ఎలా అయితే దహించేస్తుందో అలా మన పాపములను దహించేసేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అగ్ని ఎలా అయితే తేజోరూపాన్ని కలిగి ఉంటుందో అలా ఆయన యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు గొప్ప ఆధ్యాత్మిక దీప్తితో వెలుగొందుతూ ఉంటాడు. అగ్ని ఎలా అయితే పచనము చేస్తుందో అలా మనం లౌకికమైనటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి ప్రకృతిలో ఉన్న పరమాత్మకు ఉపాధేయమైనటువంటి ఒక గొప్ప మహత్వ స్వరూపముగా మనం మారిపోతాం. హే గుణములంతా కూడా సహజముగా తొలగిపోయేట్లుగా చేసుకుంటాం మనం. కనుక భగవంతుణ్ణి మనం ఏ నామము చేత పేర్కొంటే మనకు సర్వతోభద్రమైనటువంటి అభ్యుదయం కలుగుతుంది అని వేదవ్యాసుల వారు ఆలోచించి మనకు అనుగ్రహించారు. ఋషుల తపస్సమాధి నుంచి స్వీకరించినటువంటి మహోన్నతమైనటువంటి నామ పంక్తిలో ఓం అగ్నయే నమః అద్వితీయమైనటువంటి ఈ నామాన్ని మనం నిరంతరం పఠిద్దాం. మన మానవ జన్మను చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 542వ నామం ఓం నిరవద్యాయ నమః. నిరవద్యః దోషగంధము లేనివాడు. ఇది
వ్యాకరణ రీత్యా ఉభయ లింగములందు ఒకటి. స్వామివారు ఎటువంటి దోషము లేనటువంటి వాడు. అందుకే ఆ స్వామిని ఆరాధించేటువంటి కుంతి ఇత్యాదులు కూడా, స్వామి మా యందు మోహాదులు ఉన్నాయ్యా, వీటిని తొలగించు అని చెప్పి ప్రార్థించారు. కుంతీదేవి మేనత్తు అవుతుంది కృష్ణ పరమాత్మ. ఆయన పరమాత్మ అనేటువంటి విషయం కుంతికి తెలుసు. కానీ పరమాత్మ అయినప్పటికీ కూడా ఆయన్ని ఏం కోరుకుందంటే, యాదవులందు అయ్యా నా తోబుట్టువులు యాదవులు, అలాగే నా కొడుకులు ఈ పాండు మహారాజు వల్ల పుట్టినటువంటి వాళ్ళు, దేవతానుగ్రహం వల్ల పాండు యొక్క అనుమతితో పుట్టినటువంటి వాళ్ళు, ఈ యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయువయ్యా. అది కూడా ఎలా చేయాలంటే, ఘన సింధు జేరడి గంగభంగి, గంగానది ఎలా అయితే ఆ గొప్పదైన సముద్రాన్ని సహజంగా ఎలా చేరుతుందో అలాగే, నీ పాద సరోజ చింతనముపై అనిశంభు మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియునట్లు చేయగదయ్య ఈశ్వరా. స్వామి నీ పాద సరోజములందు భక్తి నాకు ఉదయించేట్లుగా చేయవయ్యా. అంటే ఆ స్వామి నిరవధ్యుడు, అంటే దోషగంధము లేనటువంటి వాడు. దోషగంధమే లేనటువంటి ఆయన యొక్క పాద సరోజములను కనుక పట్టుకుంటే మనకు మోహము తొలగిపోతుంది. ఏమిటండి మోహం? ఒకటైనా కుంతీదేవి అడిగింది అని అనుకోకూడదు. ఇవి వర్గము, ఒకదానితో ఒకటి కూడుకున్నటువంటి ఏవి, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. అందుకే గురువుగారు ఏం చెప్పారు భాష్యంలో, ఇవి అయ్యా వర్గం, హరిషడ్వర్గము అన్నారు. ఈ హరిషడ్వర్గము వదలాలి. హరిషడ్వర్గాన్ని మనం పట్టుకోవాలి అంటే మనలో ఆ దోష గంధము పోవాలి. ఆ దోష గంధము పోవాలి అని అంటే ఆ దోష దూరుడైనటువంటి, అంటే లేశమైనా కూడా ఎటువంటి ఆ దోష దుర్గంధము లేనటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మమందు మన చిత్తము అనవరతము రమించాలి. కనుక ఓం నిరవధ్యాయ నమః అనేటువంటి నామాన్ని కనుక మనం పట్టుకుంటే మన అందు ఒక కాలములో కానీ ఒక విధమైనటువంటి ప్రీతి వల్ల కానీ మనకి ఎప్పుడూ కూడా వాత్సల్యమో లేకపోతే ప్రేమో మమకారమో ఏదో ఏర్పడదు. కనుక సర్వతోభద్రత్వం మనకి రావాలి అని అంటే భగవంతుణ్ణి ఓం నిరవధ్యాయ నమః, అయ్యా నువ్వు దోషదూరుడివి 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 అంటే నేను కూడా దోషదూరుడిని అయిపోతా. ఎందుకంటే ఆయన యందు దోషము లేదు, ఆయన పదసన్నిధిలో ఉన్నాను. పదసన్నిధిలో ఉన్నప్పుడు ఆయన యందు ఉండే లక్షణమే కదా నా యందు వస్తుంది. స్వామి పుష్కరుని దగ్గరికి వెళ్ళి తవ్వకం చేస్తే అక్కడ బావిలో వచ్చేటువంటి స్వామి పుష్కరంలో నీళ్లు అవుతాయి తప్పించి కావేరి నదిలో నీళ్లు కావు కదా. అలాగే రంగనాథుడి దగ్గరికి వెళ్ళి వ్యవసాయం చేస్తే అక్కడ వచ్చేటువంటి కావేరి నదిలో నీళ్లు కదా. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఎటువంటి దోషము లేనటువంటి వాడైతే, వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర అనేటువంటిది అధ్యయనం చేస్తూ ఉంటే ఆయన ఏ విధంగా అయితే ఆ యొక్క ఆ యశోద మరి ఒకళ్ళ మాదిరిగా వస్తే ప్రేమ అనేటువంటి దాన్ని ఆయన ఎంతగా చూపించాడో అలా తల్లి యందు మనం ప్రేమ చూపించేటువంటి ఒక లక్షణం మనకి ఏర్పడుతుంది. అలాగే తన ఆశ్రితుల పట్ల ఆయన ఎంతటి కరుణరసాన్ని గుప్పిస్తున్నాడో మనం చూస్తే మనం కూడా మన ఆశ్రితుల పట్ల అటువంటి కరుణరసం చూపించాలి అనేటువంటి తత్వం తెలియకుండా వచ్చేస్తుంది. అందుకని దోష విదూరుడైనటువంటి స్వామి యొక్క చరిత్ర నిత్యము చదువుకోవాలి. పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి ఆ హరిని మనం నిరంతరం వింటూ ఉండాలి. హరి చరిత్రలు మనని ఆ యొక్క అద్భుతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. హరిదాసులు ఎంత గొప్ప వాళ్ళండి, నారదమౌని కానీ, ఒక వశిష్ఠుడు కానీ, ఒక వామదేవుడు కానీ, ఒక వేదవ్యాసుడు కానీ, ఒక స్వయంభూ మనువు కానీ, వీళ్ళందరూ గొప్పవాళ్ళు. ఎలా అయిపోయారు, ఎలా అయిపోయారు అంటే ఎందుకైపోయారు, వాళ్ళు మనలాంటి వాళ్లే కానీ దోష విదూరుడైనటువంటి స్వామిని ఒక్క క్షణం విడిచి ఉండలేక ఆయన్ని దర్శించకుండా ఉండలేనటువంటి స్థితికి ఆ గోపికల్లాగే వెళ్ళిపోయారు. మన శ్రీమద్భాగవతంలో గోపికల యొక్క వృత్తాంతం చూస్తే కృష్ణ 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 అని ఆర్తిగా ఆయన్ని వెతుక్కుంటూ తిరిగారండి గోపికలు. కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటూ తిరిగారు గోపికలు. కాబట్టి అలాంటి దోషమే లేనటువంటి వాడు
సర్వ సుగుణములకు ఆరాసైనటువంటి స్వామిని మనం ఎప్పుడైతే అన్వేషిస్తామో, ఎప్పుడైతే దర్శిస్తామో, ఎప్పుడైతే ఆయన పదసరోహముల యందు గొప్పదైనటువంటి భావాన్ని కలిగి ఉంటామో, అప్పుడు మనం దోషదూరులం అయిపోతాం. కనుక మనం వెంకటేశ్వర స్వామి వారిని మనం పట్టుకోవాల్సింది ఏ నామముతో అంటే, వేదవ్యాసులు వారు తీర్మానం చేసేశారయ్యా, ఓం నిరవధ్యాయ నమః అని ప్రార్థించండి అయ్యా, తరించిపోతారు అని చెప్పి చెప్పారు. కనుక మనం సర్వదా ఎప్పుడూ కూడా స్వామిని నిరవధ్యహ అయ్యా, దోషగంధమే లేనటువంటి వాడివి అని అంటే మనకి మనస్సు లోపల దోషాలు పోతాయి, బాహిరంగా మనం చేసేటువంటి అపచారములు పోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మానసిక దోషములు తొలగించుకునేటువంటి సందర్భంలో బాహిరమైనటువంటి దోషాలు కొంతమంది చేసేస్తూ ఉంటారు. అటువంటి దోషములు కూడా తొలగించేటువంటి వాడు కనుక ఆయన్ని అటువంటి నామంతో కీర్తించడం జరిగింది. స్వామి ప్రతినామము కూడా అమృతంలో ఒక్కొక్క బిందువు లాంటిది. ఆ యొక్క సహస్రనామములు అనేటువంటి ఆ సుధాపాత్రలో మరొక అమృత బిందువు 543వ నామం ఓం నిరంజనాయ నమః. స్వామి ఎటువంటి వాడు అంటే ఎటువంటి వికారము లేనటువంటి వాడు. స్వామి తామరాకుపై నీటి బొట్టు లాంటి వాడు అని చెప్పి చెప్పుకోవచ్చు. నిరంజనాయ నమః అంటే ఆయన నమే ద్వేష్యోస్తి న ప్రియః అని చెప్పి చెప్పాడు. ఏమండి అలా చెప్తున్నారే, పాండవులందు ఆయనకి ప్రేమ లేదా? మరి అర్జునాదులు ప్రతిజ్ఞలు చేస్తే ఆ ప్రతిజ్ఞల కోసం పరితపించిపోయినటువంటి వాడు కదండి ఆయన. అటువంటి వాడిని మీరు అలా చెప్తే అట్లా, పాండవ ప్రేమ అనేటువంటిది కంఠదగ్నంగా కలిగినటువంటి వాడు కదా కృష్ణుడు, కృష్ణుడిని ఎలా నిరంజనుడు అని మీరు చెప్తారు అని అంటే, ఆయన నిరంజనుడు కాకపోతే అసలు మహాభారతంలో చెప్పబడింది ఏమిటి? భగవాన్ వాసుదేవోత్ర కీర్త్యతే త్రిసనాతన. ఏ వంశంలో అయితే ఆయన రావటానికి వేదిక అయిందో ఆ వంశాన్ని ఆయన పూర్తిగా తొలగిపోయేట్టు చేశాడు, సాంబుడికో శాపాన్ని ఇప్పింపజేసి. అలాగే పాండవులు కూడా గతించారు. అశ్వత్థామ వేసినటువంటి ఆ యొక్క అర్ధరాత్రి రాక్షస క్రీడ అది ఉప పాండవులను సంహరించింది. ఆయన వేసినటువంటి బ్రహ్మాస్త్రం ఉత్తరా గర్భస్థుడైనటువంటి పరీక్షిత్తుని నశింపజేసింది. అయితే మళ్ళా పరీక్షిత్తుని ఆయనే తన కౌమోది గద చేత మాయన తొలగించి పునః పుట్టించాడు కదండి అంటే, ఆయన ద్వారా భాగవతం లోకంలోకి రావాలి కనుక సుఖబ్రహ్మము అంతటి మహాత్ముణ్ణి ఒక ఆధారభూమికిగా చేసుకోవాలి కనుక అక్కడ ఆయన కొంత ప్రతిసృష్టి అనేటువంటిది చేశాడు. కానీ నిజానికి ఆయన తామరాకుపై నీటి బొట్టు వంటి వాడే. ఆయన ఎప్పుడైతే భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు, కృష్ణ వీళ్ళందరూ కూడా నేను యుద్ధం చేస్తే చచ్చిపోతారు అని అంటే, వాళ్ళు చచ్చిపోతారు నేను చచ్చిపోతాను, పైగా గురువును హత్వా హి మహానుభావాన్, గురువు లేనటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు, ద్రోణాచార్యుడు కానీ కృపాచార్యుడు కానీ లేదా కర్మవీరుడైనటువంటి భీష్ముడు ఉన్నాడు, ఇలా బంధువుల్ని స్నేహితుల్ని సోదరుల్ని గురువుల్ని చచ్చిపోయిన తర్వాత చంపుకున్న తర్వాత ఒకవేళ నేను విజయాన్ని పొందినా నేను ఏ అన్నానైతే తింటానో అది నాకు ఒక రక్తపు కూడులా కనిపిస్తుంది, కృష్ణ పిశాచానికి నాకు ఏమన్నా తేడా ఉంటుందా చెప్పు అని నరుడు ప్రశ్నిస్తే నారాయణుడు చెప్పాడు, నాయన వీళ్ళందరినీ మయైవైతే నిహతాపూర్వమేవా నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్, వీళ్ళందరినీ ఎప్పుడో నేను చంపేశానయ్యా, ఎందుకంటే నేను కాలాన్ని కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ కాలమై వీళ్ళందరినీ నేను ఎప్పుడో సంహరించేశాను. అలాగే కర్తవ్యం అనేటువంటి దాన్ని భగవంతుడు స్వీకరించేస్తాడు, కానీ కర్తవ్యానికి అంటినటువంటి కర్మని తనకి తగిలించుకోడు, ఎందుకంటే వైరాగ్యం అనేటువంటి జిడ్డు పూసుకుంటాడు. ఇటువంటి భగవన్నామాన్ని మనం స్మరిస్తే ఏమిటండి, సుఖుడు వలె మనం కూడా ఉత్తమోత్తములం అయిపోయి ఆ పరబ్రహ్మమును తెలుసుకుంటాం. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గమున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్యదన్ అని
ఆ యొక్క సుఖ బ్రహ్మాదులు ఎలా అయితే కీర్తించారో అటువంటి సమున్నతమైనటువంటి మానసిక స్థితికి రావాలి అంటే ఆ నిరంజనుడైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క రాజీవాక్షుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలగాలి. అలా కలగాలి అని అంటే మనం నిరంతరము కూడా విడిచిపెట్టకుండా మనం పట్టుకోవలసినటువంటి నామం ఏమిటి అంటే వేదవ్యాసులు వారు ఈ 543వ నామంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో మనకు అనుగ్రహించారు. ఓం నిరంజనాయ నమః. ఈ నామాన్ని పట్టుకుందాం. సర్వతోభద్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలని మనం ఆ యొక్క కరతలామలకం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 544వ నామం ఓం నిర్వైరాయ నమః. భగవంతుడు తనదే అయినటువంటి ఈ సృష్టిని కలిగినటువంటి వాడు ఒకరి యందు ప్రేమ ఒకరి యందు ద్వేషము కలిగి ఉంటాడా? ఎవరు ధర్మానురక్తులై ఉంటారో వారి యందు అనురక్తులై ఉంటారు. గాంధారీదేవి దగ్గరికి వెళ్ళి ఆవికి పుత్రుడంటే చాలా ఇష్టం, అందులో దుర్యోధనుడు అంటే మరీ ఇష్టం. ఆ దుర్యోధనుడు వెళ్ళి నమస్కరించాడు, అమ్మా యుద్ధానికి వెళ్తున్నాను ఆశీర్వదించు, కురుక్షేత్రంలో అడుగు పెట్టే ముందు మాతృదేవోభవ అన్నారు కనుక నీ కాళ్ళను పట్టుకుంటున్నానమ్మా, నాకు జయం కలగాలని దీవించమ్మా అని చెప్పి ప్రార్థిస్తే ఆయన ఏతో ధర్మస్తతో కృష్ణ ఏతో కృష్ణస్తతో జయ ఏమని దీవించనరా, నా మాటకి ఏం ఫలం వస్తుంది దుర్యోధన ఒక్కటి ఆలోచించు. ఏతో ధర్మ తతో కృష్ణ, ఎక్కడ ధర్మం ఉంటుందో ఆ పక్కన కృష్ణుడు నిలబడతాడు, ఎక్కడ కృష్ణుడు నిలబడతాడో అక్కడ జయం వస్తుంది. కాబట్టి నీ యందు కృష్ణుడు లేడు, ఎందుకంటే ఆయన రాయబారానికి వస్తే తాళ్ళేసి బంధించి కట్టేద్దామని చూసావు నువ్వు. అలాంటి వాడివి నువ్వు వెళ్ళి విజయాన్ని సాధించగలవా? సాధించలేవు. కనుక ఆ పరులైనటువంటి వారి యొక్క ఆయుష్లను తన కంటి చూపుతోనే లయింపజేసేటువంటి వాడయ్యా ఆ శ్రీనివాసుడు. కాబట్టి ఆయన పక్షమందు నువ్వు చేరటానికి ఇంకైనా కూడా నీకు అవకాశం ఉన్నది అనేటువంటి తల్లి పరోక్షంగా ఉపదేశించింది. కానీ దుర్యోధనుడు గ్రహించలేడు. వాడు మదమునకు అహంకారమునకు నిలువెత్తు రూపం వాడు. కనుక వాడి యొక్క పరాక్రమం ఏదైతే ఉన్నదో ఆ యొక్క మహానుభావుడైనటువంటి బలరాముడి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ గదాయుద్ధ కౌశలం ఏదైతే ఉన్నదో అదంతా కూడా పరమాత్మ పక్షం వాళ్ళకి అనుకూలించింది, కానీ దుర్యోధనుడికి ఏమాత్రం అనుకూలించలేదు. కనుక భగవంతుడు ఎటువంటి వాడు అంటే ఎటువంటి వారితోనూ వైరభావము లేనటువంటి వాడు. ఆయనకి దుర్యోధనుని యందు ప్రత్యేకమైనటువంటి వైరము లేదు, పాండవులందు ప్రత్యేకమైన ప్రేమ లేదు. ధర్మరాజు కాబట్టి ఆ ధర్మమందు పరినిష్ఠితమైన చిత్తవృత్తి కలిగి ఎవరు సత్యమును నిరంతరము చెప్తారో భగవంతుడే ఆ సత్యము పలకమన్నా కూడా ఆ సత్యము పలకటానికి అడుగు వెనక్కి వేసినటువంటి వాడైనటువంటి ధర్మరాజు పక్కన ఆయన ఉన్నాడే తప్పించి ఆ ధర్మరాజు ధర్మపక్షపాతి కనుక ధర్మము తానైనటువంటి వాడు కనుక ఆ పక్కన ఉన్నాడే తప్పించి ఆయనకి ఎవరి యందు కూడా వైరభావము లేదు. అటు దుర్యోధనాదుల యందు వైరభావం లేదు, ఇటు పాండవుల యందు అనురాగ భావము లేదు. కనుక ఆయన యందు ప్రేమ ఉన్నది, ఈయన యందు ద్వేషం ఉన్నది అని భగవంతుడిని నిర్ధారించడానికి లేదు. ఆయన తనను ద్వేషించినటువంటి వారికి మోక్షాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఏ రకంగా రక్షిస్తున్నావు అంటే ఏ భావముతో అయినా సరే నిన్ను పట్టుకుంటే చాలు నువ్వు రక్షించేస్తున్నావు. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియన్ శిశుపాలాది ముఖ్యులు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు కదా. నిర్వైరుడైనటువంటి ఆయన వైరముతో తను నిరంతరము తలుచుకున్నటువంటి శిశుపాలాదుల్ని ఆ యొక్క దంతవక్తాదుల్ని పరిరక్షించి ఆ వారికి పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని కటాక్షించినటువంటి వాడు. అలాగే తననే ఆశ్రయించినటువంటి మహర్షులకి మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు. కనుక భగవంతుడు ఎవడు? ఎవరితోనో అనుబంధము లేనటువంటి వాడు, అంటే ఎవరితోనో వైరభావము ప్రేమభావము లేనటువంటి వాడు.
ప్రేమ భావము లేనటువంటి స్థితి ఉండొచ్చు, కానీ వైరభావము లేనటువంటి స్థితి మానవులకు ఉండదు అని కదా కొన్ని కొన్ని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కానీ పరమాత్మ విషయంలో అది లేదండి. ఆయన ఎప్పుడూ కూడా ఎవరి ఎందు కూడా వైరభావముతో ఉండదు. ఆయన కర్మఫలాన్ని మాత్రమే ఇచ్చేటువంటి తత్వము కలిగినటువంటి వాడు పరమాత్మ. అంటే ఆయన్ని తూచేటువంటి పడికట్టు పదం ఏమున్నది అంటే వ్యాసుల వారు ఒకే మాట చెప్పారు, నిర్వైరాయ నమః. ఎవరితోనో ఏ జీవితోనో వైరము లేనటువంటి వాడు అని. కనుక అటువంటి స్వామిని, ధర్మపక్షపాతిని, సత్యమే తానైనటువంటి వాడిని మనం ఆశ్రయించాలి. సత్యే ప్రతిష్ఠిత కృష్ణ, సత్యమస్మిన్ ప్రతిష్ఠితం, సత్తా సత్యే చ గోవింద, తస్మా సత్యం సతామత. కనుక అటువంటి పరమాత్మని మనం ఆరాధించవలసిన మార్గములో మనం పట్టుకోవలసినటువంటి మంత్రం ఏది అంటే ఓం నిర్వైరాయ నమః అనేటువంటి నామమంత్రం. అటువంటి నిర్వైరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాద రాజీవాలను మనం సర్వదా ఆశ్రయిద్దాం. మన మానవ జీవితాన్ని కళ్యాణ భావ సంభరితంగా చేసుకుందాం.